ఈరోజు ఎలక్షన్ కమిషనర్ తో ఆల్ పార్టీ మీటింగ్ లో మున్సిపల్ ఎలక్షన్స్ గురించి ముఖ్యంగా ఆయన డిస్కస్ చేయడం జరిగింది। గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు ఫేసుల్లో జరిగిన పంచాయతీ ఎలక్షన్స్ లో గుర్తు లేకపోయినప్పటికీ కూడా గుర్తుతో జరిగిన ఎలక్షన్స్ కానప్పటికీ కూడా సుమారుగా 82% పోలింగ్ జరగడం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ జరగడం అనేది సుపరిణామం। దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ 82 సుమారుగా 82% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలవడం కూడా ఎంతో సుపరిణామం। ప్రజాస్వామ్యానికి ఇది ఒక మంచి సుపరిణామంగా భావించొచ్చు। అదే విధంగా ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ నెల రోజుల తర్వాత ఆగిపోయిన మున్సిపల్ ఎలక్షన్స్ మళ్ళీ స్టార్ట్ అవడం జరుగుతోంది। దీంట్లో కూడా ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్ భారతదేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతి ప్రశాంతంగా ఎన్నడూ లేని విధంగా జరిగిన దాఖలాలు చూసాం మనం। అదే విధంగా మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ప్రశాంతంగా జరిగేటట్టు చూడమని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓడిపోతున్నాం అనే భయంతో ఇక మాకు పుట్టగతులు ఉండవనేటటువంటి భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఇళ్లలో మందుబాటిలేసి డబ్బేసి వాటిని చిత్రీకరించి సోషల్ మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పార్టీ అభ్యర్థుల మీద బురద జల్లే కార్యక్రమం చట్ట ప్రచారం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నారు। అంతే కాకుండా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఉండగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న నాటకాలు నిన్న రేణిగుంటలో చూసాం। ఆయన అక్కడ కూర్చుంటారు ఎందుకు కూర్చుంటారు ఇవాల అక్కడ ఫ్లోర్ మీద కూర్చుంటారు ఎయిర్‌పోర్ట్ లో ఎందుకు కూర్చుంటారో తెలియదు। అంటే ఏదో విధంగా ప్రజలను ప్రలోభాలకు గురి చేయాలి ఒకటో రెండు ఓట్లు వాళ్ళకి వచ్చేటట్టుగా చూపించుకోవాలి సానుభూతి పొందాలి అనేటటువంటి నక్కజిక్కు రాజకీయాలు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు। మళ్ళీ ఎందుకు కూర్చోవాల్సింది అక్కడ కూర్చోవాల్సి వచ్చింది అసలు ఏమైనా అవసరం ఉందా? ఎన్నికల కోడ్లో ఇట్లా దుష్ప్రచారం చేసినందుకు ఎలక్షన్ కమిషన్ ఆయన మీద కేసు నమోదు చేసి దుష్ప్రచారం చేయకూడదు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది అని తెలిసి కూడా ఆయన చేస్తున్నాడు అంటే మరి ఆయన 40 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఏ విధంగా వాడుతున్నాడో దుష్ప్రచారానికి మనకు అర్థమవుతా ఉంది। ఎన్నికల కమిషనే కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేయాల్సిన కార్యక్రమం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। దాంతో పాటుగా ఇవాళ పర్యటన ఇంతకు ముందు ఎలక్షన్స్ లో పంచాయతీ ఎలక్షన్స్ లో తిరుపతి కలెక్టర్ని మార్చమని చెప్పేసి అడిగారు చిత్తూరు కలెక్టర్ని మరి ఎస్ఎస్సి మార్చింది అదే విధంగా అర్బన్ ఎస్పీని మార్చమని చెప్పారు మార్చింది అంటే ఏ విధంగా కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు అనేది అర్థమవుతా ఉంది। మేము అడుగుతా ఉన్నాం ఈయన చేసే డ్రామాల్ని ప్రజలు నేను అదే అంటున్నా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది ఇక్కడ ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఉల్లంఘించి ఆయన చేస్తున్న తీరుని మేము ఖండిస్తూ ఉన్నాం। ఈ డ్రామాలు చేసి దాన్ని ఏదో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని ఎలక్షన్లో లబ్ధి పొందే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది మేము కూడా చెప్పాము అది కూడా సో మేమేమంటున్నామంటే ఇవాళ సూర్యుడిని అరిచేయి పెట్టి ఎలా ఆపాలనుకుంటున్నాడో ఇట్లాంటి డ్రామాలు చేసి మా గెలుపుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపుని ఆపాలనేటటువంటి తపన ఏదైతే పడుతున్నాడో చంద్రబాబు నాయుడు అది జరగదు 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 అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం। అదేవిధంగా ఇవాళ అనేక ఫిర్యాదులు చేశాం ఎలక్షన్ జరిగేటప్పుడు వీళ్ళు ఓడిపోతున్నామంటే కసితో కక్షతో మా అభ్యర్థుల మీద దాడులు చేస్తూ మా అభ్యర్థుల కార్లు కానివ్వండి టూ వీలర్స్ కానివ్వండి
గత ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్ లో మా క్యాండిడేట్స్ యొక్క మా సానుభూతి పరిచయన క్యాండిడేట్స్ యొక్క వెహికల్ దహనం చేశారు టూ వీలర్స్ దహనం చేశారు ఇట్లాంటి చర్యల్ని నిలువరించాలని ప్రశాంతంగా ఎలక్షన్ జరిగేటట్టు చూడాలని మేము ఎలక్షన్ కమిషన్ కోరాం సానుకూలంగా స్పందించారు అదే విధంగా వాలంటీరీ వ్యవస్థ ఇవాళ పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఆ 100 ఇళ్ళ ఆ 50 ఇళ్ళు ఏవైతే వాళ్ళకి అప్పగించారో వాలంటీర్గా పని చేస్తా ఉన్నారు వాళ్ళ మీద కూడా ఇవాళ రిస్ట్రిక్షన్ పెట్టిన సందర్భం వాళ్ళకు కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయి వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి హక్కుల్ని కాలరాసే విధంగా మీరు వ్యవహరించొద్దండి వాళ్ళ హక్కుల్ని కాపాడండి ఇప్పుడు మొబైల్ ఫోన్లు ప్రతి వాడి జీవితంలో కూడా ప్రతి మనిషి జీవితంలో కూడా భాగం అయిపోయింది అట్లాంటి మొబైల్ ఫోన్లు కూడా డిపాజిట్ చేయమని చెప్పేసి చెప్పిన మ్యాప్ డిపాజిట్ చేయమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఏదో సూచనలు ఇచ్చిందని చెప్పేసి మనం మా దృష్టికి వచ్చింది టీవీల ద్వారా మీ మాధ్యమం ద్వారా మేము అది చెప్పాము అయ్యా ఆ విధంగా చేసినట్టయితే వాళ్ళకు ఏదైనా ఆపద జరిగితే వాళ్ళకి నష్టం జరిగితే దానికి బాధ్యులు ఎవరు ఇవాళ ఎవరితోనైనా మాట్లాడాలన్నా ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా ఏదైనా హాస్పిటల్కి పోవాలన్నా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఎవరికైనా చెప్పాలన్నా 108 ఫోన్ చేయాలన్నా ఇది ఫోన్ జీవితం ప్రతి ఒక్క మనిషి జీవితంలో భాగం అయిపోయింది ఫోన్ని విడదీసి చూసే పరిస్థితి కనపడలేదు అలాంటప్పుడు ఆ ఫోన్ దూరం చేస్తే ఆయనకి ఏదైనా ఆపద జరిగితే ప్రమాదం జరిగితే ఆ నష్టాన్ని ఎవరు పూరిస్తారు దయచేసి ఆలోచించండి ఓకే మీరు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు ప్రతి ఏ నాయకులకి పెట్టారు పార్టీలు పెట్టారు దానికి వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోవాలి తప్ప ఫోన్ పెట్టేయండి లేదంటే మీరు ఇంట్లో ఉండండి లేదు బయటకు రావడానికి వీల్లేదు మరీ నిర్బంధించడం అనేది అది నిర్బంధంలోకి వస్తుంది చాలా పొరపాటు దయచేసి దీన్ని ఆలోచించాలి వాళ్ళ హక్కును కాలరాసే హక్కు ఎవరికి లేదు అని చెప్పి చెప్పడం జరిగింది సానుకూలంగా స్పందించారు అదే ఒక రోజు రెండు రోజు ఏదో తీసుకుంటామని ఏదో అంటున్నారు ఓన్లీ ఏదైనా వాళ్ళు దుష్ప్రచారం చేశారని తెలిస్తే మీరు దాన్ని కంట్రోల్ చేయొచ్చు ఒక మెకానిజం పెట్టచ్చు దాన్ని పట్టుకొని మీరు చూపించవచ్చు ఇతరులకు ఎట్లా చేస్తున్నాం అట్లాగే వాళ్ళు కూడా చేయాలి తప్ప వాళ్ళని కంప్లీట్గా మేము నిరోధిస్తాం వాళ్ళని నిలువరిస్తాము హౌస్ అరెస్ట్ చేసే విధంగా మనం వ్యవహరిస్తాం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించారు మరి ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి గత ఎలక్షన్స్లో ఏదైతే పంచాయతీ ఎలక్షన్లో మనకి పోలింగ్ కానివ్వండి దాంట్లో ఫలితాలు కానివ్వండి మా పార్టీ తరఫున వచ్చాయో మా అనుకూల అభ్యర్థులకు వచ్చాయో అదేవిధంగా అంతకంటే ఎక్కువగా ఈ ఎలక్షన్స్లో కూడా ఫలితాలు వస్తాయి అని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడొస్తాయంటే మనిషి ఓడిపోయినప్పుడు మనిషికి ఓటం సంబంధించినప్పుడు మా పార్టీ మొత్తం నష్టపోతుంది మా పార్టీ మొత్తం ఓడిపోతుంది మా పార్టీకి ఎలక్షన్లో పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకట్లేదు అనేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వచ్చే లక్షణాలు ఇవన్నీ సో మేము కూడా ఇంతకుముందు మాట్లాడాం కానీ ఇష్యూ బేస్ మీద మాట్లాడాం ఎలక్షన్ కమిషన్ మీద మాట్లాడలేదు వ్యవస్థలు రాజ్యాంగబద్ధంగా ఏర్పడే వ్యవస్థలు వాటిని ఎప్పుడు తప్పు పట్టకూడదు పోలీసు వ్యవస్థను తిడుతున్నారు ఇవాళ పోలీసులు తిడుతున్నారు ఎన్నికల కమిషన్ తిడుతున్నారు కమిషన్ తిడుతున్నారు అంటే పిచ్చి పరాకాష్ట చేసినప్పుడు వచ్చేటటువంటి వ్యవహారంగా మేము భావిస్తూ ఉన్నాం మేము కూడా తిడతాం ఇప్పుడు వాలంటీర్లు ఫోన్ తీసుకొని డిపాజిట్ చేయమంటే మేము అడిగాం తప్పు అని అన్నాం మీరు పరిశీలించమని అన్నాం పోరాటం చేస్తాం న్యాయ వ్యవస్థతో పోరాటం చేస్తాం వాళ్ళు వినకపోతే అంతే తప్ప మనం అడ్డగోలుగా వ్యవహరించడం అనేది వాళ్ళు పిచ్చి పరాకాష్ట జరిగిందని చెప్పేసి నిదర్శనం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా నేను అదే చెప్పి ఇప్పుడే చెప్పాను మీకు ఇష్యూ బేస్ మీద ఇప్పుడు ఆ రోజు ఏం జరిగింది షెడ్యూల్ని ఎందుకు ఆపారు తీవ్రమైన పరిణామాలు ఉన్నప్పుడు తీవ్రంగా మనకి కరోనా ఉన్నప్పుడు మీరు పెడతా ఉన్నారు అసలు కరోనా లేనప్పుడు మీరు ఆపేశారు అని అడిగాము అది న్యాయబద్ధంగా మనం ఆలోచిస్తే కూడా సామాన్యుడు ఒకళ్ళు వింటే కూడా ఇది కరెక్టే అనే పద్ధతిలో మేము మాట్లాడేవి తప్ప మేము వ్యవస్థలకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు అది గుర్తుపెట్టుకోవాలి
ప్రజల భద్రత గురించి ప్రజల ఆరోగ్యం గురించి ప్రజల సంక్షేమం గురించి మాత్రమే మేము ప్రతిసారి కూడా వ్యవస్థల్ని ప్రశ్నించడం మొదలు పెట్టాం ఆ మా ప్రశ్నలన్నీ న్యాయబద్ధం ధర్మబద్ధం కాబట్టి ప్రజా సంక్షేమం కోసమే కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా 82% మాకు మద్దతు ఇచ్చి మేము ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగిస్తున్నామనే ప్రజారంజక పాలనకి ఆమోదం తెలిపారు కాబట్టి 82% పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా పార్టీ ముద్ర లేకపోయినప్పటికీ కూడా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ రోజున పార్టీల పేరుతో జరగబోతున్న మా ఎన్నికల గుర్తుతో జరగబోతున్నటువంటి ఎలక్షన్ కి ఇంకా ఉనికే ఉండదు, ఈ ప్రతిపక్షాలన్నీ భూస్థాపితమైపోతాయన్న భయంతోనే ఈ రోజున వాళ్ళ ధోరణి కనిపిస్తుంది. దానికి మేము బాధ్యులం కాదు. ఖచ్చితంగా మేము ఇదే విధంగా 10 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజల మద్దతు ఎలా పొందామో, ప్రజా ప్రయోజన ఉపయోగకరమైనటువంటి విషయాల మీద ఎలా పోరాటం చేశామో, ఈరోజు మాకు బాధ్యత ఇచ్చిన తర్వాత కూడా ప్రజా ప్రభుత్వంగా మేము ప్రజల పక్షాన నిలబడతాం కాబట్టి ప్రజలందరూ మాకు ఆమోదాన్ని ఇస్తున్నారు. ఖచ్చితంగా ఈ రాబోయే ఎలక్షన్స్లో కూడా మేము అత్యధిక మెజారిటీని సాధించబోతున్నాము. ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నారు అనేది కాదు, ఈ రోజున వాలంటీర్ వ్యవస్థను కూడా వాళ్ళ ఫోన్లు పక్కన పెట్టమని చెప్పడంలో మా బాధ్యతను గుర్తించి మేము ప్రశ్నించాం తప్ప ఎలక్షన్ కమిషన్ని ఏదో విధంగా విమర్శించాలనే ఉద్దేశం మాకు ఎంతమాత్రం కాదు. ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ఫోన్ల మీదనే ఆన్లైన్ మీదనే వాలంటీర్ విధానంలో ముందుకు నడుస్తుంది కాబట్టి ఎక్కడైనా సమస్య ఉన్నా ఎక్కడైనా ఏదన్నా వ్యతిరేకత ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి తప్ప మొత్తం వ్యవస్థనే నిలుపుదల చేసే ప్రయత్నం చేయొద్దని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ గతంలో కూడా అనేక చర్యలు మాకు వ్యతిరేకంగా తీసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా పారదర్శకంగా ఎలక్షన్లు జరిగాయి, హింస లేకుండా ఎలక్షన్ జరిగింది. గతంలో మా మీద ఎన్నో ముద్రలు వేశారు, ఫ్యాక్షనిస్టులు అన్నారు హింసాయుతంగా జరిగిందన్నారు, చాలా ఏకపక్షంగా జరిగిందన్నారు. కానీ కాదని చాలా స్పష్టమైన తర్వాత పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత ఈరోజు ఒప్పుకొని తీరవలసినటువంటి పరిస్థితి, రేపు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ తర్వాత కూడా ప్రతిపక్షాలు కూడా ఒప్పుకొని తీరవలసినటువంటి పరిస్థితి ఎదురవుతుందనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ.